ఇప్పుడు మనం త్రిపుర రాష్ట్రంలో ఉన్న ఉదయపూర్ అనే నగరంలో, గ్రామం అనొచ్చు దీన్ని, ఈ ఉదయపూర్ అనే గ్రామంలో అగర్తలా దగ్గర, అంటే త్రిపుర రాజధాని అగర్తలాకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయపూర్లో ఉన్నాం. ఉదయపూర్లో ఇక్కడ త్రిపుర సుందరి ఆలయాన్ని మీరు దర్శిస్తున్నారు. అద్భుతమైన దేవాలయం ఇది. కూర్మ రూపంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ యొక్క విశిష్ట కూర్మ పీఠం అని కూడా అంటారు. ఈ ఆలయం చక్కటి విశాలమైన ప్రాంగణంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎదురుగా కోనేరు ఉంది చూశారు. ఈ కోనేరులో చాలా చక్కగా మనకి అత్యద్భుతంగా కోనేరులో మనకి తాబేళ్ళు చేపలు ఉంటాయి. అందరూ చక్కగా స్నానం చేసి ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని దర్శించేటప్పుడు భక్తులందరూ ఈ కోనేరులో ఉన్న చేపలకు ఆహార పదార్థాలను వేసి అమ్మవారికి మొక్కుకుంటుంటారు. ఇక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చి ఈ చక్కటి దేవాలయాన్ని దర్శిస్తారు. అద్భుతంగా ఉంది చూశారు కదా, గోపురము, చక్కని కట్టడము. అంతేకాకుండా ఇక్కడ చక్కటి విశాలమైన ప్రాంగణం. ఇది దేవాలయం యొక్క టెంపుల్ ఆఫీసు. అంతేకాకుండా ఈ మందిరం ముందర ఉన్న ప్రాంగణం మరియు ఈ చక్కటి విశాలమైన వాతావరణంలో మనకి త్రిపుర సుందరి అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చక్కగా పావురాళ్ళు కూడా చక్కగా ఆహార పదార్థాలు వేస్తూ ఉంటారు భక్తులందరూ మనకి. మరియు అంతేకాకుండా ఇక్కడ చక్కటి ఈ ఆలయ ప్రాంగణంలో చూసారా, అమ్మవారికి సంబంధించిన వస్తువులు శుభ్రపరిచే విధానము మరియు పరిశుభ్రతకి మారుపేరుగా మరి చక్కగా సేవకులు శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే శివుడు ఒక ప్రక్కన భాగంలో మనకి కనిపిస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు శివుణ్ణి దర్శించడానికి వెళ్తూ ఉన్నాము. చక్కగా కట్టడాలు ఈ ఎరుపు సింధూర వర్ణంలో ఈ ఆలయం మొత్తం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శివుడు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఈ శివాలయం మీరు చూడబోతున్నారు. చక్కగా ఎవరికి వారు వచ్చి చక్కగా ఇక్కడ మీరు అభిషేకం చేసుకోవచ్చు. పక్కనే హనుమంతుడు, చక్కటి శివలింగం దర్శించండి. అంతేకాకుండా ఈ త్రిశూలములు, దీపారాధనలు, చక్కటి దీపారాధనలు కూడా చేశారు. ఈ ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ చక్కగా దేవాలయానికి సంబంధించిన పూజా ద్రవ్యాలు అమ్మే షాపులు కూడా కనిపిస్తున్నాయి. దర్శించండి. ఇది చిన్న ఊరైనా మహిళల ఉపాధి కోసం, మహిళల చేత స్వయం ప్రతిపత్తి పైన వాళ్ళకి సహాయక సంఘాలుగా ఏర్పడి వాళ్ళతోటి షాపులు ఏర్పరచడం ఇక్కడ విశేషం. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే అమ్మవారికి ఇక్కడ ప్రసాదంగా పేడ సమర్పిస్తారు. ఈ పేడ అంటే మనకి పాలకోవా లాంటి పదార్థం. ఈ పేడ చాలా అమ్మవారికి చాలా ఇష్టం. స్వచ్ఛమైన పాలతో చేసిన పేడ సమర్పించడం ఇక్కడ విశేషం. ఇక అమ్మవారికి ఇక్కడ ఏ విధంగా పూజ చేస్తారు అంటే మందార పుష్పాలతోటి చక్కటి మాల కడతారు. బిల్వ పత్రాలతో కూడా మాల కడతారు. బిల్వ పత్రాలు శివుడికి కదా స్వామి అని మీరు అడిగితే కనుక ఇక్కడ బిల్వ పత్రాలు అమ్మవారికి చాలా ఇష్టం, ప్రీతికరమైన మాల. అంతేకాకుండా ఇక్కడ చక్కటి ఆలయ ప్రాంగణం చూడండి. ఎవరైతే వచ్చే భక్తులందరూ మందార పూల మాలతోటి నూను ఎక్కువగా వస్తూ ఉంటారు. చక్కటి విశాలమైన వాతావరణం, మరి భక్తులు కూర్చునేందుకు చక్కటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు ఈ ప్రాంగణంలో. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆలయ గోపురము, మందిరము, ముందుగా మందిరము చక్కగా కనిపిస్తుంటుంది. మరి అమ్మవారి దేవాలయాల్లో మనకి 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ 51 శక్తిపీఠాల్లో మనకి ఇది చిట్ట చివరి 51 శక్తిపీఠంగా మనం చెప్పవచ్చును. అమ్మవారి కాలి కుడి కాలు పడిన ప్రదేశంగా మనం ఎక్కువగా చెప్తూ ఉంటారు. భక్తులు ఎక్కువగా దర్శించే అద్భుతమైన ఆలయంగా మనం దీన్ని పేర్కొనవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఆలయం దర్శించటం మన అదృష్ట భాగ్యంగాను, మన పూర్వజన్మ సుకృతంగాను మరి భావిస్తుంటారు. మామూలుగా 68 శక్తిపీఠాలు అనగానే మనందరికీ
18 శక్తిపీఠాలు గుర్తొస్తుంటాయి. కానీ పురాణం ప్రకారం మనకి ఇవి 51 శక్తిపీఠాలుగా చెప్తుంటారు. ఈ 51 శక్తిపీఠాల్లో చిట్ట చివరి శక్తిపీఠం అమ్మవారు. ఇప్పుడు మీరు అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. చాలా చక్కగా అమ్మవారు చూడండి, ఎంత చక్కగా ఉన్నారో. మందార పూల మాలతోటి, ఎరుపు వర్ణంతోటి. మరి ఇప్పుడు ఇంకా అమ్మవారికి అలంకరణ చేయలేదు. అంతేకాకుండా బిల్వ పత్రాలతోటి చక్కటి మాల వేశారు. బిల్వ పత్రాలు అనగానే మారేడు పత్రాలు అనగానే మనకి శివుడు గుర్తుకు వస్తాడు. కానీ ఇక్కడ అమ్మవారికి బిల్వ పత్రాలతో చేయటం చాలా విశేషం. అంతేకాకుండా అమ్మవారి రూపం, అమ్మవారి పక్కనే చిన్న అమ్మవారు చోటామ్మ కూడా ఉన్నది. దాన్ని కూడా దర్శించండి మీరు. పూర్వం ఇది బంగ్లాదేశ్కి దగ్గర ఉన్న ప్రాంతం. అంతేకాకుండా మనకి చక్కగా దర్శనం లభించే గోపురం ఆలయం ఇదిగో. ఇప్పుడే పూజారులు వచ్చి చక్కగా అమ్మవారికి పూజాధికారులు నిర్వహించబోతున్నారు. చిన్నటి ద్వారంలో నుంచి అమ్మవారి దర్శనం అత్యద్భుతంగా అవుతూ ఉంటుంది. మనకి నిత్యం చూడగానే మనసుకి ఆనందం కలుగుతుంది. అమ్మ ఇక్కడే ఉందా, మన కోసం ఏం వేచి ఉందా అనే భావన కలిగి అద్భుతమైన దేవాలయం. మనసు ప్రవేశించిపోయి మనసు ఏకాగ్రం కోరుతూ ఉంటుంది. జప తప హోమాదులకు, మంత్ర పునశ్చరణలకు, దేవి సప్తసతి పారాయణానికి, దేవి ఖడ్గమాల, మహిషాసురమర్దిని వంటి శ్లోకములు చదువుకోవటం, ముఖ్యంగా బాలాత్రిపుర సుందరి ఉపాసకులు, బాలాత్రిపుర సుందరి ఉపాసన చేసేవాళ్ళు, బాలామంత్రం చేసేవాళ్ళు ఈ ఆలయం తప్పకుండా దర్శించాలి. ఈ అమ్మవారి పేరుతోనే మనకి త్రిపుర స్టేట్ ఏర్పడిందని చెప్పడంలో సంశయం లేదు. ఎందుకంటే త్రిపుర అనే పేరు ఈ అమ్మవారి దగ్గర నుంచి రావటం వల్ల మనకి బాలాత్రిపుర సుందరి, మేము త్రిపుర భైరవి, త్రిపుర సుందరి అని కూడా పిలుస్తూ ఉంటారు. మాతాబరి టెంపుల్ అని వాళ్ళ భాషలో పిలుస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని. ఇటువంటి అద్భుతమైన ఆలయం 500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. ఎప్పటి నుంచో భక్తుల చేత పూజలు అందుకుంటున్న అద్భుతమైన దేవాలయం. మీరు తప్పక దర్శించగలరు. ఇది ఉదయపూర్లో త్రిపుర రాష్ట్రంలో అగర్తలాకి 55 కిలోమీటర్ల దూరంలో చక్కగా మనకి కనిపిస్తుంటుంది. ఇదిగోండి అమ్మవారి నగలు తీసుకువెళ్తున్నారు పూజారి గారు అలంకరణ చేయటానికి. చక్కటి అలంకరణతోటి కొద్దిసేపట్లో మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మవారి ఆలయం చక్కటి విశాలమైన ప్రాంగణంలోనూ ప్రదక్షిణ పూర్వం చేసుకునే విధంగా చక్కగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఎదురుగా కోనేరు మరియు చక్కటి విశాలమైన ప్రాంగణము. నా చిన్న ఊరైన నాగరికత ఉట్టిపడే విధంగా ఈ ఊరు ఉండటం చాలా విశేషం. ఈ ఆలయాన్ని ప్రతి దేవీ ఉపాసకులు దర్శించదగిన ఆలయం. బాలాత్రిపుర సుందరి మంత్రం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అటువంటి వారు తమ తమ జీవితాలు ఒక్కసారి అయినా ఉంటారు. ఇక్కడికి కనీసం ఆంధ్ర నుంచి రోజుకు 5 వస్తుంటారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రైవేట్ లాడ్జీ నిర్వాహకులు. ఇక్కడ అది విశేషము. ఇటువంటి ఆలయం మీరు తప్పకుండా దర్శిస్తారని ఆశిస్తూ స్వస్తి. ఇప్పుడు మనం త్రిపుర భైరవి, త్రిపుర సుందరి త్రిపురలో ఉన్నాం. ఈ యొక్క కూర్మపీఠం అనే పిలువబడే ఈ టెంపుల్ గురించి మీకు ఇదివరకే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం సరస్సు దగ్గర ఉన్నాం. ఈ సరస్సులో చూసారా అందరూ, చక్కగా చేపలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. తాబేళ్ళు, జలచరాలు పూర్తిగా ఉంటాయి. ఎవరు దీంట్లో చేపలు కానీ ఏమీ పట్టుకోవడానికి లేదు. అందరం భక్తులు వచ్చిన వాళ్ళందరూ ఆహారం వేయటం ఇక్కడ చాలా విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి అద్భుతమైన దేవాలయం చూసారా, చక్కగా జలచరాలు ఎన్ని తిరుగుతున్నాయో అద్భుతంగా, పైపైనే తిరుగుతున్నాయి. అందరు బిస్కెట్స్ మరమరాలు వేయటం చాలా చక్కగా చూస్తూ ఉంటాం మనం. భక్తులు చక్కగా తీసుకొని వస్తూ ఉంటారు వీటిని తీసుకుని వచ్చి ఇక్కడ వేయటం చాలా విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఈ యొక్క సరస్సుని కళ్యాణ్ సాగర్ అని కూడా అంటారు. ఈ కళ్యాణ్ సాగర్ పక్కనే చోటామ అనే విగ్రహం దొరికింది.
ఈ త్రిపుర భైరవి క్షేత్రం దగ్గర మనకి చాలా చక్కగా మనకి అన్నీ ప్రకృతి సంపద కాపాడుతూ ప్రకృతి యొక్క వరాన్ని, ప్రకృతిలో ఉన్న జలచరాలని చూసారా, ఇక్కడ తాబేలు చాలా చక్కగా తాబేలు వచ్చి తింటూ ఉంటుంది. చాలా అద్భుతమైన విషయం. చక్కగా జలచరాలు వేయడం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గొప్ప విషయాన్ని చూస్తున్నాం. చాలా చక్కటి సాంప్రదాయాలు ఉండి ఎన్నో చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇది త్రిపుర రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రాలు అంటారు, సెవెన్ సిస్టర్స్ అంటారు. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలను కూడా చెప్తుంటారు. అటువంటి రాష్ట్రాల్లో చక్కటి శక్తిపీఠాలు ఉండటం ఇక్కడ విశేషం. ఇక్కడ మనకి చక్కగా అందరూ మరమరాలు సమర్పించటం జలచరాలకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మరమరాలు వేయగానే చక్కగా చేపలు వచ్చి స్వీకరించటం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం చూస్తే గనక మనకి అమ్మవారి దేవాలయం అద్భుతంగా కనిపిస్తుంది. అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఇక్కడ ఆంగ్లంలో చాలా చక్కగా బోర్డు పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి ఎన్నో మనం ఇక్కడ ఈ త్రిపురలో ఉదయపూర్లో మాతావరి దేవాలయం దగ్గర మనం చూడవచ్చు. త్రిపుర భైరవి సర్వాలంకరణ పూషితురాలయం ఇక్కడ ఉన్నది. 51 శక్తిపీఠాల 51 శక్తిపీఠం కుడి మోకాలు పడిన ప్రదేశం ఇది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు విశేషం ఏంటంటే అద్భుతమైన దేవాలయం. ఇక్కడ చూసారా, నైవేద్యం దూద్పేడ ఎక్కువ పెడుతున్నారు. దూద్పేడ చాలా మధురంగా ఫలపుష్పాలతో అమ్మవారిని మందారమాలతో అలంకరించి చక్కటి వస్త్రాలు చీరలు కప్పి అమ్మవారిని అలంకరణ చేశారు. ఒక పక్క సాంబ్రాణి పొగతోటి అమ్మవారి యొక్క ఆలయాన్ని మరిపిస్తున్నారు. దక్షయజ్ఞానంతరం మనకి జరిగిన సంఘటనలో అమ్మవారి యొక్క శరీర భాగాలు 51 చోట్ల పడి అని ప్రతీతి. అందులో కుడి మోకాలు పడిన ప్రదేశమే ఈ త్రిపుర భైరవి త్రిపుర సుందరి యొక్క దేవాలయం, మాతాబరి అంటారు. ఇక్కడ నుంచి ఉదయపూర్ 4 కిలోమీటర్లు, ఉదయపూర్గానే భావిస్తుంటాం మనం. ఇక్కడ అగర్తల నుంచి 55 కిలోమీటర్ల దూరం, త్రిపుర యొక్క స్టేట్ క్యాపిటల్ అగర్తల నుంచి మనం ఇక్కడికి 55 కిలోమీటర్ రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ చేరుకోవాలి. ఇటువంటి దేవాలయం చూడటం మన జన్మల పూర్వజన్మ సుకృతం. శ్రీ గురు సాయి సద్గురు సాయి ద్వారకమైలో వెలసిన సాయి, దేవుడు మనిషైలలో వెలసిన దివ్య రూపమే మా సాయి, దేవుడు మనిషైలలో వెలసిన దివ్య రూపమే మా సాయి. శ్రీ గురు సాయి సద్గురు సాయి ద్వారకమైలో వెలసిన సాయి, గురు సాయి సద్గురు సాయి ద్వారకమైలో వెలసిన సాయి.